చంద్రబాబు పవన్లను ట్వీట్లతో కుమ్మేసిన విజయసాయిరెడ్డి ఏపీ రాజకీయాలలో అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య హోరాహోరీగా మాటల యుద్ధం జరుగుతూనే ఉంది వైసీపీ అధికారులకు వచ్చిన నాటి నుండి అధికార పార్టీ వైఫల్యాలను ప్రజలకు తెలియజెప్పాలని తాపత్రయపడుతూ టీడీపీ టీడీపీ అసమర్థతను ప్రజాక్షేత్రంలో ఎండగడుతూ వైసీపీ నిత్యం ప్రచార యుద్ధానికి దిగుతున్నారు ఇక రెండు పార్టీల నేతల మధ్య జరుగుతున్న మాటల సమరంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మాత్రం టీడీపీ నేతలందరూ ఉమ్మడిగా దాడి చేసినా సింగిల్గా అందరు నేతలకు సమాధానం చెబుతున్నారు ఇక ఇదే సమయంలో చంద్రబాబును లోకేష్ను టీడీపీ నేతలను పవన్ కళ్యాణ్ సైతం టార్గెట్ చేస్తూ సాయిరెడ్డి సెటార్లు వేస్తున్నారు తాజాగా విజయసాయిరెడ్డి రామాయపట్నం పోర్టు నిర్మాణానికి ఈ నెల ఇరవైనా సీఎం జగన్ భూమి పూజ చేయనున్నారని ప్రకటన చేశారు అభివృద్ధికి నెల్లూరు ప్రకాశం జిల్లాలు మణిహారం కాబోతున్నాయి ఉదయగిరిలో అగ్రికల్చర్ యూనివర్సిటీ రాబోతోందని పేర్కొన్నారు వెన్నుపోటు చంద్రంలా మభ్యపెట్టే ప్రకటనలు చెత్తశుద్ది లేని శంకు స్థాపనలు ఈ ప్రభుత్వంలో ఉండవని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు అంతేకాదు జగన్ ప్రజాదరణ చూసి చంద్రబాబు పచ్చకుల మీడియా వెన్నులో ఉణుకు పుట్టి ఢిల్లీలో టీడీపీ జీతగాళ్లతో ఫేక్ సర్వేలు చేయించి జనం మీదకు వదులుతున్నారు అంటూ విమర్శలు గుప్పించారు విజయసాయిరెడ్డి పాతాళానికి చేరిన చంద్రబాబు గ్రాఫ్ పెంచలేకే ఫేక్ సర్వేలు మొదలుపెట్టారని తేల్చిచెప్పారు పీకేసిన సీఎంకి మూడవ స్థానం ఇచ్చినప్పుడే మీ స్థాయి ఏంటో అర్థమైందర్రా అంటూ మహారాష్ట్ర ఉద్ధవ్ ఠాక్రేకు మూడవ స్థానం ఇచ్చినప్పుడే మీ స్థాయి అర్థమైందని సెటైర్లు వేశారు ఇక ఇదే సమయంలో పారిపోయిన శ్రీలంక అధ్యక్షుడు గొడబాయ రాజపక్తో చంద్రబాబును పోల్చిన విజయసాయి రెడ్డి ఏపీలో ప్రజలు చంద్రబాబును ఆదరించకపోతే ఇక్కడ తేడా వస్తే సింగపూర్ పారిపోవడానికి చేనాళ్ళ క్రితమే చంద్రబాబు స్కెచ్ వేసి అక్కడ ఓ హోటల్ కొనుక్కున్నాడు అంటూ ఆరోపణలు గుప్పించారు అంతేకాదు ఒక ప్రైవేట్ జట్ రెడీగా పెట్టుకున్నాడని విజయసాయిరెడ్డి టార్గెట్ చేశారు శ్రీలంక అధ్యక్షుడు గొట్టబాయిల రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఈ గొట్టం బాబుకి అదే పరిస్థితి వస్తుందని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు ఇద్దరిది చివరి మజిలి సింగపూరే అంటూ సెటైర్లు వేశారు సాయిరెడ్డి ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోటెత్తుతున్న వరదల నేపథ్యంలో చంద్రబాబును టార్గెట్ చేసిన విజయసాయిరెడ్డి ఈ సమయంలో చంద్రబాబు ఉంటే వరదలను కంట్రోల్ చేసినట్లుగా బెల్డప్ ఇచ్చేవాడని అధికారులను పని చేసుకునివ్వకుండా రచ్చ చేసేవాడని విమర్శించారు ప్రజలు శని వదిలించుకున్నారు కానీ ఈ వరదల టైంలో మెంటల బాబ్జీ ఉంటే రాజమండ్రి పుష్కర ఘాట్ వద్ద వేసి గంట గంటకు వాటర్ లెవెల్ కొల్చేవాడని మండిపడ్డారు విజయసాయిరెడ్డి అధికారులకు మందలింపులు ఫ్లాట్ మాన్యువల్ చదవాలని హెచ్చరికలు జారీ చేసేవాడని చంద్రబాబుపై విరుచుకుపడ్డారు ఇక ఇదే సమయంలో ద్రౌపది ముర్ము చంద్రబాబు ఆత్మీయ సమావేశంపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన విజయసాయిరెడ్డి చంద్రం ఏది చేసినా పచ్చకుల మీడియాకు అది చాణక్యమే అంటూ ఎదేవా చేశారు ఎందరి కాళ్ళు పట్టుకునేది ఎంత లాభీయం చేసింది అందరికీ తెలుసు అంటూ వ్యంగ్య అస్త్రాలు సంధించారు పుర్లు దండాలు పెట్టి ప్రాధాయపడ్డాడు కాబట్టే ద్రౌపది ముర్ముగారు మర్యాద పాటించారు కొన్నాళ్ల తర్వాత ఆమె పేరు ప్రతిపాదించింది నేనే అని కథలో మొదలు పెడతాడు చంద్రబాబు అంటూ విజయసాయిరెడ్డి టార్గెట్ చేశారు పవన్ కళ్యాణ్పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు విజయసాయిరెడ్డి నవరత్నాలపై ప్రజల్లో సంతృప్తి ఉందని నీతి ఆయోగ్ ప్రశంసలు కురిపించిందని పేర్కొన్నారు గ్రామ వార్డు సచివాలయాలు వాలంటీర్ల వ్యవస్థ ద్వారా గడప గడపకు పౌర సేవలు అందుతున్నాయి కాబట్టే విపక్ష నేతలకు కడుపు మంట అంటూ విమర్శించారు ఇక నవ సందేహాలు తీరి నవరంధ్రాలు మూతపడ్డట్లే అంటూ ఇటీవల నవరత్నాలపై నవ సందేహాలు అంటూ పవన్ కళ్యాణ్ లేవనెత్తిన ప్రశ్నలకు విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు